పార్టీ నేతలతో సమావేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. 20 రోజుల వ్యవధిలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం ఇంతవరకైతే ప్రధానమంత్రి నుంచి అపాయింట్మెంట్ కానీ ఏది కూడా ఖరారు కాలేదు. రేపు ఉదయం ఇప్పటికే అడిగి ఉన్నప్పటికీ కూడా రేపు ఉదయం ఏ మంత్రి ఇస్తారు లేకపోతే ప్రధానమంత్రి ఇస్తారన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పర్యటనలో జోనల్ వ్యవస్థ అమలుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖకు పంపించింది. అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ కూడా దీన్ని సిఫార్సు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం పంపించింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. ఈ సందర్భంలోనే ఇదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. కొంతమేరకు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటివరకు కూడా జోన్ల వ్యవస్థలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 80% స్థానికులకు 20% స్థానికేతరులకు ఈ ఉద్యోగాల నియామకాల్లో అవకాశం కల్పిస్తుండగా, అయితే దీనిని స్థానికులకు 90% పెంచుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. 5% మాత్రమే స్థానికేతరులకు అక్కడ ఉద్యోగ నియామకాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన పట్ల ప్రధానమంత్రి కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు ఎన్నికలకు ఈ జోన్ల వ్యవస్థ అమలుకు కూడా కొంత సంబంధం ఉంది. జోన్ల వ్యవస్థ అమలవుతేనే ఈ స్థానికంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను కూడా నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అమలు చేయాలంటే మాత్రం జోన్ల వ్యవస్థ ఖచ్చితంగా అమలు ఉండాలి. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావాలి. కాబట్టి జోన్ల వ్యవస్థ అమలుకు సంబంధించి ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకొని ప్రధానమంత్రిని స్వయంగా కలిసి ఈ 95% స్థానికులకు మాత్రమే నియామకాల్లో అవకాశం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటన్న అంశాన్ని చాలా స్పష్టంగా ప్రధానమంత్రికి తెలియచేసి తద్వారా ఈ జోన్ల వ్యవస్థ అమలుకు మార్గం సుగమం చేసుకునేందుకే ప్రధానమంత్రితో స్వయంగా ముఖ్యమంత్రి కలవనున్నారు. ఆ తర్వాత ఇప్పటికే ఈ మిజోరం సంబంధించి 15 డిసెంబర్ ఆ అసెంబ్లీ ముగియనుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లు 5, 7, 20 తేదీన తేలికన ముగియనున్నాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు జరిగే ఎన్నికలతో పాటే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరిగే విధంగా మొత్తం ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. ఆ మేరకు తెరాస అధినేత ఉన్నటువంటి వ్యూహాత్మక వంటి ఒక నిర్ణయం ప్రకారం ఈ ఎన్నికలను ముందస్తుగా జరపాలన్నది ఆయన యొక్క ఉద్దేశంగా ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి కసరత్తు కూడా చేయడం జరిగింది. సెప్టెంబర్లో ప్రగతి నివేదిక అంటూ ప్రజలకు తాను చేసినటువంటి యొక్క పనులు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు, ఆ అమలు విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ఈ చేసినటువంటి హామీలను కూడా ఏ రకంగా నిలబెట్టుకుంది అన్న అంశాన్ని ప్రజలకు ఒక ప్రగతి నివేదిక పేరుతో తెలియచేయనుంది. కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఉన్న పెండింగ్ అన్ని అంశాలను కూడా పూర్తి చేసుకుంటేనే నియామకాల విషయంలో కూడా ఒక మార్గం సుగమవుతుంది. కాబట్టి జోనల్ వ్యవస్థకు అడ్డంకిగా ఉన్నటువంటి ఈ సమస్యను కూడా ప్రధానమంత్రిని స్వయంగా తెలియచేసి ఆ మేరకు అడ్డంకిని తొలగించుకోవాలన్నదే ముఖ్యమంత్రి యొక్క ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ మేరకు ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉండి ప్రధానమంత్రికి అన్ని కూడా వివరించి ఈ జోన్ల వ్యవస్థకు మార్గం సుగమం చేయాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్.